దోస్తులు అందరికీ నమస్కారం. మళ్ళీ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దోస్తులు, ఎండలు బాగా మండుతున్నాయి. ఈ ఎండలో బయటికి వెళ్ళినప్పుడు కూసింత మజా ఇంకా ఆరెంజ్ జ్యూస్లు చాలా తాగుతుంటాం కదా. మరి ఈ జ్యూస్లు ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తున్నారో తెలుసా? మండే ఎండల్లో మన గొంతు దాహాన్ని తీర్చే ఈ షర్బత్లు ఫ్యాక్టరీలో తయారు చేయడాన్ని చూద్దాం. కాకపోతే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ మేకింగ్. దోస్తులు, అన్నిటికంటే ముందుగా మామిడి తోటలోని మామిడి పండ్లను చెట్ల నుండి తెంపడం జరుగుతుంది. దోస్తులు, ఈ మామిడి పండ్లను తెంపేటప్పుడు చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మామిడి పండ్లను తెంపినప్పుడు కొమ్మల్లోంచి లిక్విడ్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. ఇది మన చర్మాన్ని ఖరాబ్ చేసే ఛాన్స్ ఉంది కనుక దీనికోసం వర్కర్స్ చేతికి గ్లౌజులను తొడుక్కుంటారు. ఇక తర్వాత మామిడి పండ్లను ట్రాంక్వెల్లింగ్లో వేయడం జరుగుతుంది. ఇక ఈ మామిడి పండ్లను ఎలివిలేటర్ పై ఉంచి అక్కడ నుండి అవి బాల్ఫిన్ వైపుకు కదులుతుంటాయి. ఈ పండ్లు చక్కగా పండేందుకు బాల్ఫిన్ పైన హోమ్ షీట్ ను పెడతారు. ఈ మామిడి పండ్లు హోమ్ షీట్ పై పడతాయి. ఇక ఈ హోమ్ షీట్ ని తీసేస్తారు. ఈ విధంగా పండ్లన్నింటినీ డ్యామేజ్ చేయకుండా బాక్సులలో నింపేసి స్టోర్ రూమ్ లో పెడతారు. ఇక జ్యూస్ తయారీ కోసం వీటిని ఫ్యాక్టరీకి తరలిస్తారు. ముందుగా ఈ పండ్లను నీళ్లతో కడుగుతారు. ఇక వెంటనే రెండోసారి వాష్ చేయడానికి ఈ మామిడి పండ్లు అక్కడ నుండి కన్వియర్ బెల్ట్ సహాయంతో ముందుకు కదులుతుంటాయి. ఈ మామిడి పండ్లను కొంత సమయం దాకా కడుగుతారు. దీని వల్ల పండ్లలోని పాలిఫెనోయిల్ యాసిడ్, ఇతర లిక్విడ్లన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ పండ్లను కన్వియర్ బెల్ట్ సహాయంతో ముందుకు కదులుతుంటాయి. ఇక్కడ ఈ పండ్లను పరిశీలిస్తారు. డ్యామేజ్ అయిన వాటిని తొలగిస్తారు. ఇక పండ్లపై భాగాన్ని కట్ చేస్తారు. ఇక టెస్ట్ రోలింగ్ మషిన్ లో వేస్తారు. ఈ మషిన్ పండ్లపై ఉన్న తోలును చాలా సునాయాసంగా రిమూవ్ చేసేస్తుంది. ఇక క్రషర్ మషిన్ లో వేస్తారు. ఇక రసం అనేది అట్రాక్టివ్ మషిన్ లోకి వెళ్తుంది. ఈ మషిన్ గ్రైండ్ చేసి పండ్లనంతా జ్యూస్ గా మార్చేస్తుంది. ఇక జ్యూస్ లను తీయడానికి జ్యూస్ డెగ్రెసర్ లోకి పంపుతారు. జ్యూస్ లో మిగిలి ఉన్న పార్టికల్స్ లను రిమూవ్ చేస్తారు. డెగ్రెసర్ మషిన్ లో ఈ జ్యూస్ 90 నుంచి 95 డిగ్రీల టెంపరేచర్ లో ఉంటుంది. దీని వల్ల జ్యూస్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇక వీటి డెన్సిటీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి జ్యూస్ ఖరాబ్ కాకుండా ఉండేందుకు వీటిని హోమోజినైజర్ మషిన్ లో వేస్తారు. ఇక్కడ 20 నుంచి 25 మెగాపిక్సెల్ హోమోజినైజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ తర్వాత పెద్ద పెద్ద పార్ట్స్ కూడా మైక్రోమీటర్ పార్ట్స్ గా మారిపోతాయి. హోమోజినస్ తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ కోసం ముందుకు పంపుతారు. ఈ స్టెరిలైజేషన్ ప్రాసెస్ లో ఈ జ్యూస్ లో దాగి ఉన్న బ్యాక్టీరియాలు, ఇతర క్రిమి సంహారకాలను ఖతం చేస్తారు. ఈ స్టెరిలైజింగ్ మషిన్ లో జ్యూస్ ను 62 నుంచి 65 డిగ్రీల సెల్సియస్ లో కొంత సమయం హీట్ చేస్తారు. ఇక దీని తర్వాత వెంటనే కూల్ కూడా చేస్తారు. ఇక మొత్తం జ్యూస్ తయారైపోతుంది. ఇక వీటిని స్టోర్ రూమ్ లో పెడతారు. దోస్తులు, మనం తాగే ఈ జ్యూస్ లు ఫ్రెష్ కాకుండా ఉండవచ్చు. బికాస్ వీటిని 6 నుంచి 7 నెలల ముందే ఫ్యాక్టరీలో తయారు చేసుకుంటారు. వీటిని ఫ్లేవర్ కోసం వాడడం జరుగుతుంది. దీనికోసం కంపెనీ వీటిలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ కలుపుతారు. బాటిల్స్ పైన కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అని ఉండడం చూసే ఉంటాం. ఈ విధంగా ఈ జ్యూస్ లు అసలు మామిడి పండ్లతో తయారు కావు. వీటిని స్టోర్ చేస్తారు. ఇక వీటిని బాటిల్స్ లో నింపేందుకు బాటిల్లను ముందుకు తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆటోమేటిక్ మషిన్ బాటిల్లను మంచిగా కడిగి జ్యూస్ ని నింపేస్తుంది. ఇదే విధంగా బాటిల్ పై మూతలను కూడా పెట్టేయడం జరుగును. ఇక వీటిపై తమ బ్రాండ్ స్టిక్కర్ లాంటివి అతికించి మార్కెట్లలోకి పంపిస్తారు. ఆరెంజ్ జ్యూస్ మేకింగ్ ఫ్యాక్టరీ. దోస్తులు, అన్నిటికంటే ముందుగా ఈ నారింజ పండ్లను చెట్లపై నుండి తెంపేసి ఫ్యాక్టరీకి తరలించడం జరుగుతుంది.
ఇక ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చాక వీటిని ఈ మషిన్లో వేసి కన్వీయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపుతారు. ఇక్కడ వర్కర్ ఖరాబ్ పండ్లను అలర్ట్ చేస్తారు. ఖరాబ్ పండ్లన్నింటినీ తీసేసి వీటిని కన్వీయర్ బెల్ట్ ద్వారా పండ్లు ముందుకు కదులుతుంటాయి. ఇక నారింజ పండ్లన్నింటినీ కూడా నీటిలో కడగడం చేస్తారు. ఇక వీటిని కన్వీయర్ బెల్ట్ సహాయంతో ముందుకు పంపించి ఈ కట్టర్ మషిన్లో వేస్తారు. ఈ మషిన్ నారింజ పండ్ల మొత్తాన్ని పిండేసి రసాన్ని తీసేస్తుంది. ఇక వీటిని నిల్వ చేసేందుకు ఈ మషిన్లో వేసి నారింజ జ్యూస్లోని పార్టికల్ ఏమైనా ఉన్నాయా, ఇతర బ్యాక్టీరియాలు లాంటివి ఉన్నాయో లేదో జ్యూస్ని చెక్ చేస్తారు. ఇక ఈ జ్యూస్ మొత్తాన్ని ఇలాంటి డ్రమ్స్లలో నింపేస్తారు. అలాగే వాటిపై జ్యూస్ నమోదు స్టిక్కర్లను అంటిస్తారు. ఇక జ్యూస్ ని ల్యాబ్ లో టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జ్యూస్ రీడింగ్ ఇంకా డెన్సిటీ లాంటివి పరిశీలిస్తారు. ఇక ల్యాబ్ లో పూర్తిగా పరిశీలించి మిగతా ప్రాసెసింగ్ కు తరలిస్తారు. ఇక తర్వాత ఆటోమేటిక్ మషిన్ లో బాటిల్స్ లను వేసి వాటిలో జ్యూస్ లను నింపుతారు. ఈ విధంగా బాటిల్స్లో జ్యూస్లను నింపేసి ఆటోమేటిక్ మషిన్ సహాయంతో మూతలను కూడా పెడతారు. ఇక ఈ ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ అన్ని కన్వీయర్ బెల్ట్ ద్వారా ముందుకు కదులుతుంటాయి. ఇక బాటిల్స్ కన్వీయర్ బెల్ట్ పై ఉండగానే వాటిపై తమ బ్రాండ్ యొక్క కవర్లను పైనుంచి బాటిల్ పై వేస్తారు. అలా బాటిల్ పై కంపెనీ బ్రాండ్ స్టిక్కర్లను అంటించి ముందుకు పంపుతారు. ఇలా ఆరెంజ్ జ్యూస్ పూర్తి మొత్తంలో తయారైపోతాయి. ఇక వీటిని ఒక్కొక్క సెట్ గా చేసి వీటిని మార్కెట్లలోకి పంపిస్తారు. దోస్తులు చూశారు కదా ఫ్యాక్టరీలో జ్యూస్ ఎలా తయారవుతుందో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.